సాక్షి.com కు స్వాగతం. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తెరాస ఎమ్మెల్సీ కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. మంగళవారం ఆమెను ఢిల్లీలోని కోర్టులో హాజరుపరచనున్నారు. మళ్ళీ కస్టడీ కోరతారా, బెయిల్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వివరాల కోసం సాక్షి.com చూడండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి భారీ ప్రయోగం జరుగుతోంది. దేశంలో ఎక్కడా లేనట్టుగా వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థుల జాబితాలో 40% పైగా అభ్యర్థులను బీసీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ సామాజిక సమీకరణాలను సమూలంగా మార్చేసే ఈ కొత్త ప్రయోగం తాలూకు వివరాలు సాక్షి.com. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నెన్నో పెద్దలు పెద్ద పెద్ద అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ ఘటనలో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ను బెదిరింపుల కోసం కూడా వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. పూర్తి వివరాలు సాక్షి.com. ఐపీఎల్లో ఆర్సీబీ బోణి కొట్టింది. తొలి మ్యాచ్లో చెన్నై చేతిలో ఓడిపోయిన ఆర్సీబీ తాజాగా పంజాబ్తో జరిగిన పోటీలో విజయం సాధించింది. పూర్తి వివరాలు సాక్షి.com.